నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ కేంద్రంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే జి విఠలరెడ్డి హాజరయ్యారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలు ప్రస్తావించిన పలు అంశాలపై ఎమ్మెల్యే స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ముధోల్ గ్రామ సర్పంచ్ వెంకటాపురం రాజేందర్ ముధోల్ గ్రామంలో నెలకొన్న సమస్యలపై స్థానిక నేతలతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ముధోల్ గ్రామంలోని బోస్లే గోపాలరావు కంటి ఆసుపత్రి నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా కోరారు. అనంతరం ఎమ్మెల్యే పాత్రికేయులతో మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు పలు సమస్యలను తన దృష్టికి తెచ్చారని, వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. రాబోయే బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చీరలు గతంలో కంటే ఎక్కువ నాణ్యంగా ఉన్నాయని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజలకు ఆన్లైన్ చేయడం జరిగింది. అందుకు మనకు 17 కోట్ల రూపాయలను గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 8 రైతులకు 3 కోట్ల రూపాయలు రావాల్సింది. డివైడర్ కావాలి సార్, చాలా మీరు ఫస్ట్ టైం చూసుంటారు, ఒక పనులు పోలేస్తారు, మనం ఒక డివైడర్ అవసరం సార్. సో అంటే వెళ్ళిపోతారు, మన కోసమే నారాయణ పటేల్ ఆసుపత్రి నుంచి మన ఆసుపత్రి వరకు డివైడర్ ఏర్పడైతే ముందు ఒక షాన్ వస్తుంది, దాని ద్వారా మీకు ఒక పేరు వస్తుంది, మండల సమావేశం జరుపుతున్నాం. మరి మొదటి సమావేశం ఈ కార్యక్రమానికి మరో సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా, ఎంపీటీసీ, ఎంపీటీ, ప్రతి ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా రావడం జరిగింది. మరి ఇక్కడ మండలంలో నెలకొన్న సమస్యల గురించి ఓరో సభ్యులు కూడా ప్రతిపాదించడం జరిగింది. ఆఫీసర్స్ కూడా దానిపై చర్యలు తీసుకుంటామని చెప్పి, కొన్ని తీసుకుంటామని చెప్పి, ముఖ్యంగా ఈ 30 రోజుల ప్రణాళికలో చాలా విషయాలు కూడా గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి నెలకొని ఉన్న సమస్యలను మరి పూర్తి చేయడానికి మరి గౌరవ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, ఆఫీసర్స్ కూడా కంకణం కట్టుకుని ప్రతి గ్రామానికి తిరగడం జరుగుతుంది. ఇప్పటికీ 18-20 రోజులు అయింది, ఇంకా 10 డేస్ ఉన్నాయి. దాంట్లో మిగిలిపోయిన సమస్యలన్నీ కూడా తీర్చడానికి వారంతా జాగ్రత్తలు చూసుకుంటారు. ముఖ్యంగా ఎత్తు విషయంలో హరితార తరగతి, తర్వాత కరెంటు దాంట్లో ఇక్కడ కరెంటు సమస్యలు ఏవైతే పోల్స్ కానీ, లైట్స్ కానీ, తర్వాత మరి ఏదైతే ఇంటర్ పోల్స్ కానీ, తర్వాత థర్డ్ వారికి తీయడం కానీ, ఏపీ స్విచ్ కానీ, ఇవన్నీ విషయాలను కూడా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు డైరెక్ట్